हाय फ्रेंड्स, वेलकम टू द चाणक्यास्ट एडवर्टाइजमेंट। मी वीडियो टाटा कंसल्टेंसी सर्विसेस अंटे मन टीसीएस యొక్క Q4 రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, టీసీఎస్ లో బై ఆపర్చునిటీ ఏదైనా ఉందా లేదా, ఆ విషయాల గురించి చూద్దాం। అలాగే లారస్ ల్యాబ్ లో మంచి ర్యాలీ వచ్చింది ఈ రోజు, ఇన్వెస్ట్మెంట్ కి ఇక దొరకదా, తొందరపడాలా, ఆ విషయాల గురించి చూద్దాం। అలాగే యుఎస్ సంబంధించిన సిపిఐ నంబర్స్ లీక్ అయ్యాయి, సో ఆ నంబర్స్ ఏంటి, ఎలా ఉన్నాయి, దీనివల్ల మార్కెట్ లో అంటే యుఎస్ లో ఎలా ఇంపాక్ట్ ఉంటుంది, దాని ద్వారా మన స్టాక్ మార్కెట్ ఎస్పెషల్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథా గమనాన్ని చూద్దాం। అలాగే అదానీ గ్రూప్ కి ఎల్ఐసి మద్దతుగా నిలుస్తుంది, అలాగే సో అదానీ గ్రూప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, సో అదేంటనే చూద్దాం। జుబ్లెంట్ ఫుడ్ వర్క్ సంబంధించిన టార్గెట్ అప్డేట్ చూద్దాం, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథా గమనంతో వీడియోని ఎండ్ చేద్దాం। చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం। సో ఒక్కసారి చూడండి, సో మనం ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేసాము అనేది చూద్దాం। సో ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ సెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన వ్యూ చెప్పాము। సో ఇవాళ మార్కెట్ అంతా కూడా ఏంటంటే చాపీగా ఉంది, సో చాపీగా ఉంటే ఏంటంటే మనకి ట్రేడ్స్ పెద్దగా దొరకవు అనమాట, మూమెంట్ ఉండదు కదా, సో ఎట్లాంటప్పుడు ఆప్షన్స్ సెల్ చేయొచ్చు అని చెప్పి అనుకుంటారు పీపుల్, కానీ ఆప్షన్స్ సెల్ చేశారనుకోండి చాపీగా ఉన్నప్పుడు, సో చాలా తక్కువ ప్రీమియమ్స్ ఉంటాయి మీరు సెల్ చేసినప్పుడు, సడన్గా ఏదైనా ఎక్స్టర్నల్ బ్యాడ్ న్యూస్ కానీ గుడ్ న్యూస్ కానీ వస్తే ఒక్కసారిగా ఏంటంటే వాయు వేగంతో కదులుతుంది మార్కెట్, మీరు ఎగ్జిట్ అవ్వాలన్నా కూడా జడుచుకుంటారనమాట, అలా ఉంటుందన్నమాట, అందువల్ల అది కూడా కరెక్ట్ కాదు, చాపీగా ఉంది। సో ట్రెండ్ కోసం చూశాను, అంటే మంచి మూమెంట్ కోసం అయితే చూశాను, 17,825 అనేది స్పాట్ దగ్గర మనం షార్ట్ చేయొచ్చు అని చెప్పి నేను ఇచ్చాను, 12,17కి నేను ఇచ్చాను కదా, సో 2 తర్వాత ఆపర్చునిటీ దొరకచ్చు అని అనుకున్నాం, సో అయితే 2 తర్వాత దొరికింది, కాకపోతే అది ఎప్పుడు దొరికింది అంటే 320కి టచ్ అయింది, సో ఈరోజు డే హై 17,825.70 అంటే మనం ఇచ్చిన నెంబర్ దగ్గర సెల్ ఆర్డర్స్ ఉన్నాయనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చాను। సో మీరు చూస్తే కనుక, సో ఈ చార్ట్ అనేది డే చార్ట్, సారీ ఈ చార్ట్ అనేది 5 మినిట్ క్యాండిల్ అనమాట, సో చూడండి వాళ్ళు డేలో 5 మినిట్ క్యాండిల్ పెట్టాను, సో అయితే 17,825 స్పాట్ దగ్గర టచ్ అయ్యి చూడండి సెల్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, సో లాస్ట్ 2 మినిట్స్ ఉండగా సో ఎగ్జిట్ ఇచ్చేసాను కదా 17,815, సో లాస్ట్ 10 మినిట్స్లో ఏం ట్రేడ్ చేస్తాంలే అని అనుకోవద్దు, ఒకసారి ఏంటంటే 2 మినిట్స్ చాలు, ఆర్డర్లు సరిగ్గా ఎగ్జిక్యూట్ అయితే 100 పాయింట్స్ కూడా డిప్ అయిపోతాయి 1-2 మినిట్స్లోనే, అందువల్ల ఏంటంటే ఇచ్చాను, పడింది కానీ 10 పాయింట్సే పడింది, సో అది కాస్ట్ టు కాస్ట్ తీసేసినట్లు 10 పాయింట్స్ గెయిన్ కింద నేను చూడండి అసలు కదా, సో ఓకే అనమాట। అయితే ఏంటంటే ఆపర్చునిటీ ఉంటే ఇచ్చేవాడిని, దొరకలేదు ఇవాళ, సో మన లెవెల్కి ముందే వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా ఈరోజైతే 50-70 పాయింట్స్ తీసుండేవాళ్ళం, సో ఇంట్రాడేలో ఉన్న తలనొప్పి అదనమాట, చూడాలంటే చాలా చిరాగ్గా బోర్గా ఉంటుంది, సో దట్టు ఏంటంటే సో ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంత యాక్యురేట్గా ట్రేడ్స్ ఇస్తున్నాము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఉన్నారు కదా, సో ఇంట్రాడేలో పబ్లిక్గా ఇంత యాక్యురేట్గా ఇస్తున్నాము అని చెప్పి అంటారు, ట్రైనింగ్ వచ్చిన వాళ్ళు కూడా మీరు ఇంట్రాడే బాగా చేస్తారు కదా అని అడుగుతుంటారు, కానీ వాస్తవం కాదు, చాలా చాలా రేర్, ఆల్మోస్ట్ నేను నెగ్లిజిబుల్ అనమాట ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో టచ్ చేయను, మీకు వ్యూ ఇచ్చినా కూడా టచ్ చేయను, అంత ఇంట్రెస్ట్ ఉండదు నాకు, ఏదైనా స్వింగ్ అంటే ఓకే, అలాగే ఏంటంటే ఈక్విటీ మార్కెట్లో స్వింగ్ అంటే ఇంట్రెస్ట్, ఇన్వెస్ట్మెంట్ అంటే ఇంట్రెస్ట్, సో ఇంట్రాడేలో ఇంత యాక్యురేట్గా ఉన్నా కూడా సార్ నాకు ఇంట్రెస్ట్ లేదనమాట, అదనమాట అందుకే అడుగుతుంటారు, ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చేశారు కదా మీరు చేస్తుంటారు కదా అని అడుగుతుంటారు, కానీ అలా ఉండదన్నమాట, సో ఒక బోరింగ్ థింగ్, కాకపోతే ఏంటంటే మీరు చూస్తుంటారు మన ఫాలోవర్స్ కానీ చెప్పిస్తుంటాను, మనీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు, మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో, సో ఆ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి, సో మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి జాగ్రత్త, ఈ లింక్ ద్వారానే జాయిన్ అయ్యి చూడండి, సో అట్లాగే నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్టర్డేనే నా వ్యూ అనేది ప్రజెంట్ చేయడం అనేది జరిగింది, ఏమని చెప్పాము అంటే 17,000 మనకి అదే బ్రేక్అవుట్ వస్తుంది, 18,000 దివసగా వెళ్తుంది, ఈ బ్రేక్అవుట్ వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది కదా, బ్రేక్అవుట్ వచ్చింది, సో అలాగే ఏంటంటే అప్కమింగ్ టార్గెట్ అనేది 17,940 దాకా వెళ్ళొచ్చు, అయితే స్టిల్ ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడ్కి నేను సో నా వ్యూ అనేది సజెస్ట్ చేస్తాను రేపు కూడా, సో స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వద్దు అంటాను, ఎందుకంటే ఇది టర్నింగ్ కడతా ఆల్మోస్ట్ టర్నింగ్ దగ్గరికి వచ్చేసింది, 17,940 సిపిఐ నెంబర్స్ కూడా నేను డిస్కస్ చేస్తాను, ఓవరాల్గా ఏంటంటే పాజిటివ్ మూమెంట్ కనిపిస్తుంది, ఎస్టర్డే చెప్పాం కదా ఈ 2 క్యాండిల్స్ యొక్క ఆర్డర్స్ యొక్క స్ట్రెంత్ చూస్తే ఎఫ్ఐ బయింగ్ ఆ విషయం అర్థమవుతుంది, కాబట్టి వాళ్ళు 17,940 దాకైతే కనుక పక్కాగా వెళ్తారు, అందులో డౌట్ లేదు, సో రేపు ఏదైనా గ్లోబల్గా అనిచ్చుతుంది బ్యాడ్ న్యూస్ వస్తే డిప్ అవ్వచ్చు, రేపటి పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎప్పుడు కూడా మాట్లాడను, ఓవరాల్గా ఈ స్వింగ్ అనేది 17,940కి వెళ్తుంది, కానీ స్వింగ్ చేయొద్దు ఎందుకంటే ఫ్రైడే హాలిడే ఉంది, కాబట్టి సో రేపటి పాయింట్ ఆఫ్ వ్యూలోనే
మనం ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే క్లోజ్ చేస్తాము, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను, వర్రీ అవ్వద్దు అని చెప్పి చెప్తాను. చూడండి సార్ టీసీఎస్కి సంబంధించిన రిజల్ట్స్ ఎలా ఉన్నాయని చూస్తే, సో ఇరానీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెవెన్యూ 16% పెరిగింది, మంచి విషయం. నెట్ ప్రాఫిట్ అనేది ఇరానీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 14.8% పెరిగింది, మంచి విషయం. సో మార్జిన్స్ అనేవి సో చాలా స్లైట్గా తగ్గాయి, సో అది నెగ్లిజబుల్, మనం దాన్ని పెద్ద భూతత్వంలో చూడాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఇక్కడ అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, సో కృతివాసన్ తన ఏంటంటే సీఈఓగా టేక్ ఓవర్ చేయబోతున్నారు June 1, 2023 నుంచి, సీఈఓ అండి ఎండీగా. సో ఇది పాజిటివ్ న్యూస్ అప్డేట్ అని చెప్పి చెప్పచ్చు అన్నమాట. అట్లాగే సో ఇక్కడ చూడండి, ఇక్కడ కామెంట్ ఎత్తిన మూత కామెంట్ చేస్తున్నారు ఏంటంటే మార్జిన్ మిస్సెస్ ఎక్స్పెక్టేషన్స్ బై 0.5% అని. ఓకే, సో దట్ ఈస్ ఫైన్. ఒక్కొక్కసారి ఏంటంటే అవి తప్పదు, కాస్ట్ ఒకసారి ఎంప్లాయీ ఇచ్చే శాలరీస్ కానీ, గ్లోబల్గా ఉన్న థింగ్స్ వాళ్ళు కానీ, వాళ్ళకున్న ఎక్స్పెండిచర్ కానీ ఏదైనా కానీ. సో ఇక్కడ ఏంటంటే 0.5% అంటే నెగ్లిజిబుల్, దాన్ని భూతత్వంలో చూడాల్సిన అవసరం లేదంటాను. ఓవరాల్గా రిజల్ట్స్ ఇన్లైన్ అని చెప్పి చెప్పచ్చు అన్నమాట. ఖచ్చితంగా టీసీఎస్ యొక్క Q4 రిజల్ట్స్ అద్భుతంగా ఉన్నాయైతే చెప్తాను. ఎక్కడ బై చేయొచ్చు అంటే చార్ట్లో చూద్దాం, పదండి. చూడండి సార్ టీసీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ అంటే, గతంలో మనం ఇచ్చాము 3015-3143 అని. సో ఆల్రెడీ టచ్ అయింది మల్టిపుల్ టైమ్స్, అక్కడ ఆపర్చునిటీ వచ్చింది. సో ఇప్పటికి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే, సో టెక్నికల్గా చెప్పాలి అని అంటే సో అదే లెవెల్కి అనిపిస్తుంది స్టిల్. సో అయితే ఏంటంటే టీసీఎస్ లాంటి కంపెనీ, సో ఐటీ సెక్టర్ ఏదైనా ఒక ఇయర్ కానీ డౌన్ నడుస్తుంటాయి. సో ఎవ్రీ ఇయర్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టర్ బాగోదు కదా, డౌన్ నడుస్తున్నప్పుడు ఐటీ సెక్టర్లో టీసీఎస్ డౌన్లో నడుస్తున్నప్పుడు ఐటీ సెక్టర్ నడుస్తుంటుంది కదా, ఓవరాల్గా టీసీఎస్ఏ డౌన్లో ఉందంటే సెక్టర్ మొత్తం మేజర్గా నడుస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఆపర్చునిటీగా ఎత్తుకోండి, కానీ ఇప్పుడు అట్ ప్రజెంట్ అయితే కరెక్ట్ కాదు, పెరుగుతుంది. సో పెరుగుతుంది దాని పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు కదా, ఎప్పుడైనా అండర్ వాల్యుయేషన్స్లో ఎవరికి ఇంట్రెస్ట్ లేనప్పుడు అలాంటప్పుడు టీసీఎస్ ఆపర్చునిటీ గురించి మనం మాట్లాడుకుందాం, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ చూద్దాము అని చెప్పి చెప్తాను. చూడండి వీడియోలో ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు వీడియోలో చెప్పాయని కూడా నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు, అందువల్ల మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి డెసిషన్ తీసుకోండి. చూడండి సిటీ వాళ్ళు జుబిలెంట్ ఫుడ్ గురించి చెప్తున్నారు, సో బై అని చెప్పి టార్గెట్ ప్రైస్గా 619 ఇస్తున్నారు. సో అయితే రీసెంట్ అండర్ పర్ఫార్మెన్స్ అనేది సో వీక్ రిజల్ట్స్ వల్ల, సో కాకపోతే ఏంటంటే సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రోత్ ట్రజెక్టరీ రిమైన్ స్ట్రాంగ్ అని చెప్పి చెప్తున్నారు. ఓవరాల్గా ఏంటంటే సో 619 టార్గెట్ ఇస్తున్నారు జుబిలెంట్ ఫుడ్ వర్క్స్ సంబంధించి సిటీ వాళ్ళు. సో ఈ పాయింటర్స్ ఒకసారి చదవండి, టార్గెట్ వదిలేసేయండి, ఈ నెంబర్స్తో మనకి ఇంపార్టెంట్ కాదు, మనం ఈ పాయింటర్స్ చూడాలి. సో రీటైల్ పీపుల్ ఏంటంటే ఈ నెంబర్ చూసి బై చేస్తారు, కానీ టార్గెట్లు వాళ్ళు చెప్పిన టైంకి ఏమి రావు. అట్లా మార్కెట్లో డైనమిక్స్ సెంటిమెంట్స్ అన్నీ ఉంటాయి కదా. సో రేపు ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే మళ్ళీ సిటీ బ్యాంక్ వాళ్ళు వచ్చి మేము మొన్న ఎప్పుడో చెప్పాం కదా కాబట్టి మీరు కొనుక్కొని ఉంటారని చెప్పి ఎవరు మనకు గుర్తు చేయరు. ఓకేనా? సో ఇక్కడ మనమే తోపుగా ఉండాలి, స్టాక్ మార్కెట్లో మనమే రాజు మనమే రాణి. సో అంతేకాని ఇంకొకళ్ళు ఎవరు కూడా అప్డేట్ చేయరనమాట అట్లాంటి థింగ్స్. ఈ పాయింటర్స్ చూస్తే వాళ్ళు ఎలా అవాల్యూట్ చేస్తున్నారని తెలుస్తుంది, దాన్ని బట్టి ఏంటంటే మనకి ఏదైనా స్టాక్ని అనాలిసిస్ చేయడానికి పనికి వస్తుంది అవాల్యూట్ చేయడానికి. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. చూడండి సార్ డెల్టా కార్కు సంబంధించిన రిజల్ట్స్ కూడా వచ్చాయి, సమయాభావం వల్ల సో నేను డిస్కస్ చేయట్లేదు. చూడండి చూడండి సార్ డెల్టా కార్ప్ యొక్క రిజల్ట్స్ వచ్చాయి, రెవెన్యూ 4% అప్పు, అలాగే నెట్ ప్రాఫిట్ 6.4% అప్పు ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఒకసారి అబ్జర్వ్ చేయమని చెప్పి చెప్తాను. అట్లాగే జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్ 2023 చూడండి, రిమైనింగ్ కంట్రీస్తో కంపేర్ చేస్తే ఐఎంఎఫ్ ఇచ్చిన నెంబర్స్ చూడండి. సో ఇండియా యొక్క జీడిపి నెంబర్స్, అంటే ఇండియా యొక్క జీడిపి నెంబర్స్ ఎర్లియర్గా ఐఎంఎఫ్ ఇచ్చిన నెంబర్స్తో కంపేర్ చేస్తే తక్కువ ఉండొచ్చు, కానీ ఓవరాల్గా రిమైనింగ్ కంట్రీస్తో కంపేర్ చేస్తే మనం సో మంచిగా వెళ్తున్నాం. ఇండియా చైనాని బీట్ చేస్తుంది అంటే నమ్మట్లేదు కదా. మీరు కంటిన్యూగా జీడిపి నెంబర్స్ చూడండి, మీకు అర్థమవుతుంది కమింగ్ 10-15 ఇయర్స్లో దాంట్లో డౌటే లేదు. సో ఇండియా విల్ బీ సో రీప్లేస్డ్ చైనా అని చెప్పి చెప్తాను. మనం ముందుంటాం, సో వాళ్ళు మనక వెనకాల ఉంటారు, అందులో డౌటే లేదు. చూడండి దాని తర్వాత సిపిఐ నెంబర్స్, యూఎస్కి సంబంధించి సిపిఐ నెంబర్స్ తగ్గాయి అన్నమాట, 5% తగ్గాయి. సో మంచి విషయం అన్నమాట, దానివల్ల యుఎస్ మార్కెట్లో జోష్ ఉంది. సో సిపిఐ నెంబర్స్ కంట్రోల్గా ఉంటే ఖచ్చితంగా ఫెడ్ కూడా కొంచెం కూల్గా వెళ్ళే అవకాశాలు ఉంటాయి కదా. సో అందువల్ల ఏంటంటే దాన్ని ఊహించి ఏంటంటే సో ర్యాలీ అనేది ఆల్రెడీ జరుగుతుంది కదా, సో అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో సిపిఐ నెంబర్స్ తేడా ఉంటే కనుక అక్కడ టర్నింగ్ పాయింట్ కనిపించేది. సో అలాగే అక్కడ యుఎస్ మార్కెట్లు కూడా బాగున్నాయి కాబట్టి సో రేపు మన మార్కెట్లు కూడా గ్యాప్ అప్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఏ బ్యాడ్ న్యూస్ లేకపోతే. ఓవరాల్గా మనం చెప్పాం కదా నిఫ్టీ టార్గెట్ అక్కడ దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో. బ్యాంక్ నిఫ్టీ గురించి చెప్తాను. చూడండి సార్ లారస్ ల్యాబ్ యొక్క, చూడండి స్క్రీన్ మీద లారస్ ల్యాబ్ చార్ట్ చూస్తున్నాం, 7% పైగా ర్యాలీ అయింది కదా. సో మరి దొరకదా అని అంటే సో ఒక చూడండి సార్ నేను నా ఇన్వెస్ట్మెంట్ వ్యూని 370 ఆ ఏరియాలోనే ఇచ్చాను, డిపోయినప్పుడు పలుమార్లు చెప్పాను ఏంటంటే అట్లీస్ట్ 2% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేయండి,
247 దగ్గర లెవెల్ ఉంది, 250 బిలో. సో నేను అక్కడ వస్తుందో లేదో చెప్పలేమని చెప్పి చెప్పా కదా, ఇప్పుడు అదే చెప్తాను. సో వన్ డే ర్యాలీతో ఏంటంటే ఖచ్చితంగా కంటిన్యూ అవుతుందని చెప్పలేము. సో ఇలా వచ్చి కూడా చాలాసార్లు ఏంటంటే డిప్ అవుతూ ఉంటాయి. సో డౌన్ ట్రెండ్లో కూడా ఇలా నడుస్తూ డిప్ అవుతూ ఉంటాయి. సో ఓవరాల్గా ఏంటంటే మేబీ ఇక్కడ నుంచి అప్కి కూడా కంటిన్యూ అవ్వచ్చు. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎంతో కొంత యాడ్ చేసుకోండి అని చెప్పి చెప్తాను. డిప్ అయినప్పుడు, రేపొద్దునే కాదు, రేపొద్దున పెట్టి మళ్ళీ మీరు ప్రైస్ పెరిగిందా తగ్గిందని చూస్తారు. ఇన్వెస్ట్మెంట్కి అలా కాదు, బిజినెస్ ట్రాక్ చేయండి. బిజినెస్ బాగుండి, వాళ్ళ రెవెన్యూస్ బాగుంటే ప్రైస్లు ఏంటంటే తన్నుకొస్తాయి. బిజినెస్ బాగున్నప్పుడు రేపో ఎల్లుండో ఇచ్చే ర్యాలీ అనేది సో నిలబడదు. ఎర్నింగ్స్తో కంపారిస్తే అప్పుడు ఏంటంటే కట్ అయిపోతుంది వాల్యుయేషన్. మధ్యలో బ్యాడ్ న్యూస్లు గుడ్ న్యూస్లు వస్తూ ఉంటాయి, స్టాక్ మార్కెట్లో అప్స్ డౌన్ జరుగుతుంటాయి కదా. సో ఏదో వార్ అని అదని ఇదని ఇదని ఇన్ఫ్లేషన్ నెంబర్స్ అని ఎట్లాంటి ఫెడ్ డెసిషన్స్ ఎట్లాంటివని. కానీ కంపెనీ ఎర్నింగ్స్ బాగుంటే సో మళ్ళీ దన్నని పైకి వస్తుంది. చూడండి, స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండేవాళ్ళు ఎర్నింగ్స్ మీద ఫోకస్ చేయాలి, షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడింగ్ చేసేవాళ్ళు సో రిమైనింగ్ అడ్డమైన అప్డేట్స్ అన్ని తెలుసుకోవడానికి ట్రై చేయాలి. ముందుగా సోషల్ మీడియాలో వచ్చేదానికి కాదు, ముందుగా మనం తెలుసుకోలేం కాబట్టి క్యాండిల్స్ని అబ్జర్వ్ చేయమంటాను నేను. సో కాబట్టి జాగ్రత్త అంటాను. సో లారస్ ల్యాబ్ ఏదైనా డిప్ వస్తే నేను చెప్పా కదా, నేను వెయిట్ చేస్తే లెవెల్కి వస్తే కొంటాను, ఆల్రెడీ కొంత యాడ్ చేశాను. ఇక దొరకదేమో అనిపిస్తే ఆ 2% కూడా యాడ్ చేస్తాను. నేను యాడ్ చేసేటప్పుడు అయితే చెప్తాను, కానీ దొరుకుతుందా దొరకలేదనేది చెప్పలేము. మనం అనుకున్న 250 బిలోకి దొరుకుతుందా లేదనేది అలా జడ్జి చేయలేమని చెప్పి చెప్తాను. చూడమండి, అలాగే అదానీ గ్రూప్ స్టాక్స్ని ఎల్ఐసి వాళ్ళు ఏంటంటే స్టేక్ పెంచారనమాట. సోషల్ మీడియాలో దీన్ని బ్యాడ్ న్యూస్గా చూపిస్తూ ఉంటారు, కానీ అది గుడ్ న్యూస్. ఎందుకంటే అదానీ మనకి అదానీ గ్రూప్ అనే కాదు, ఎల్ఐసి వాళ్ళు ఏంటంటే మంచి కంపెనీలు ఎప్పుడైనా సరే లోయల్ లెవెల్లో కొంటుంటారనమాట. సో చూడండి, అదానీ పోర్ట్స్లో తప్ప రిమైనింగ్ స్టాక్స్లో పెద్దగా స్టేక్సే ఉండవు మ్యూచువల్ ఫండ్స్కి. వాటికి వాళ్ళందరికీ తెలుసు అదానీ పోర్ట్సే దమ్మున్న కంపెనీ అని. సో అయితే ఏంటంటే స్టేక్ పెంచారు కదా అని బ్యాడ్ చూడాల్సిన అవసరం లేదు. ఐటీసీని కూడా అలా డిప్లోనే ఉన్నారు వాళ్ళు. అలాగే కోవిడ్ పాండమిక్ టైంలో సో మార్కెట్ బోటం అయింది కదా, నిఫ్టీ 7500 ఆ లెవెల్లో. ఆ రోజు బల్క్లో ఇన్వెస్ట్మెంట్ చేసింది ఎవరు అనంటే ఎల్ఐసి వాళ్ళు కొన్ని వేల కోట్లు పెట్టారు, అందువల్లే మార్కెట్ అక్కడ బోటం అయింది. దాని తర్వాత ఎఫ్ఐఎస్కి బై చేయక తప్పలేదు. కాబట్టి సో ఎల్ఐసి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కాంటెక్స్ట్లో అదానీ గ్రూప్లో స్టేక్ పెంచడం అనేది నేనైతే రాంగ్గా చూడను. ఎందుకంటే అదానీ పోర్ట్ని నేను కూడా లోయల్ లెవెల్లో నా వ్యూ ఇచ్చాను, నేను కూడా కొన్నాను, మీ అందరికీ తెలిసిందే కదా మనకు ఆల్రెడీ. సో పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గెయిన్ ఉంది, కానీ చూడండి అది అప్డేట్గా చూడండి. చూడమండి, అలాగే మన ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ చూడాలి. మనం కండక్ట్ చేసే వెబినార్స్ నిఫ్టీ స్పాట్ ఏంటి, అలాగే మనీ మేనేజ్మెంట్ ఎట్లాగా, నిఫ్టీ ఫ్యూచర్ ఏంటి, ఏషియన్ మార్కెట్స్ ఏంటి, ఎస్జెక్స్ ఇంపార్టెన్స్ ఏంటి, అట్లాంటి వాటి మీద వెబినార్లు జరుగుతూ ఉంటాయి. సో లైఫ్ టైం మీరు డిమాట్ గ్రూప్లోకి యాడ్ అయితే కనుక సో ఈ లింక్స్ ఓపెన్ చేసే ఈ నెంబర్కి ఐడి పంపిస్తే లైఫ్ టైమ్ డిమాట్ గ్రూప్లోకి యాడ్ చేస్తాం. అవన్నీ బెనిఫిట్స్ మీకు ఉంటాయి. సో ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకి తెలుసు ఎంత బెనిఫిట్ జరుగుతుందో. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే రండి అంటాను. చూడండి, అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో నిఫ్టీలో బ్రేక్అవుట్ వచ్చింది కదా, బ్యాంక్ నిఫ్టీలో కూడా బ్రేక్అవుట్ వస్తుంది, అందులో డౌటే లేదు. 41,661 పైన క్లోజ్ అవుతుంది, అందులో డౌటే లేదు. సో అలాగే ఈ క్లోజ్ అయ్యి కొంచెం మంచిగానే ర్యాలీ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అన్ఎక్స్పెక్టెడ్ బ్యాడ్ న్యూస్లు వస్తే డిప్ అవుతాయి. సో అవి మన చేతుల్లో ఉండవు, కానీ జనరల్గా టెక్నికల్గా అయితే కనుక బ్రేక్అవుట్ వస్తుంది. సో అయితే ఏంటంటే లాంగ్ వీకెండ్ ఉంది కాబట్టి రేపటి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలోనే క్లోజ్ చేద్దాం. సో దాని తర్వాత కదా మండే నుంచి చూద్దాం అని చెప్పి చెప్తాను. అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కళ్ళు విధిగా కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్, గుడ్ డే.